ఈ మధ్య కాలంలో వరుసగా సెలబ్రిటీలు హ్యాకింగ్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని యాక్సెస్ చేయలేకపోతున్నాను అని ప్రకటించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా బహుశా హ్యాక్ అయిందని, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా జరుగుతుందేమో జాగ్రత్తగా ఉండాలని కోరింది. నిన్నటి నుండి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను, బహుశా హ్యాక్ చేయబడి ఉండవచ్చు అని ఆమె పేర్కొంది. ఆ విషయం మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని, ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా తేడా జరిగితే అది హ్యాకర్ పని అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 15.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యామీ గౌతమ్ సినిమాల విషయానికి వస్తే త్వరలో ఆమె దాస్వీలో కనిపించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్లతో ఆమె నటించనుంది. యామీ ప్రస్తుతం దాస్వీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో వరుసగా సెలబ్రిటీలు హ్యాకింగ్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని యాక్సెస్ చేయలేకపోతున్నాను అని ప్రకటించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా బహుశా హ్యాక్ అయిందని, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా జరుగుతుందేమో జాగ్రత్తగా ఉండాలని కోరింది. నిన్నటి నుండి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను, బహుశా హ్యాక్ చేయబడి ఉండవచ్చు అని ఆమె పేర్కొంది. ఆ విషయం మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని, ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా తేడా జరిగితే అది హ్యాకర్ పని అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 15.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యామీ గౌతమ్ సినిమాల విషయానికి వస్తే త్వరలో ఆమె దాస్వీలో కనిపించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్లతో ఆమె నటించనుంది. యామీ ప్రస్తుతం దాస్వీ ప్రమోషన్లలో బిజీగా ఉంది.